మాట నిన్న సిబిఐ వాదనల ముందు వినిపించింది రాము గారు. సార్ విజయ్ గారు, మీకు, మీ టెక్నీషియన్స్ కి, మీ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ క్లియర్ గా తెలుస్తా ఉందండి ప్రజలందరికీ కూడా, క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వరూపం ఇవాళ తెలుస్తా ఉంది. అధికారం కోసం, కేవలం అధికారం కోసం సొంత బాబాయిని, అతని అధికారాన్ని, ఆ చావుని అతను సింపతిగా ప్రజలంతా భావించి వైసీపీ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఒక బీహారోడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఇచ్చినటువంటి సలహా మేరకు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ బాబాయిని మర్డర్ చేపించారో చూస్తా ఉన్నాం. ఇవాళ చూడండి, మీరు ఆ రోజున 2:30కి, తెల్లవారుజామున 2:30కి మర్డర్ జరిగింది అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అలాగనే 3 గంటలకి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏకి, భారతీ రెడ్డి పిఏకి కాల్ చేసి చెప్పాడు అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చూపిస్తున్నటువంటి మాట. అలాగనే అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నాడండి, మార్నింగ్ 6 గంటలకి నాకు పని మనిషి ఫోన్ చేసి చెప్పింది, అప్పటి వరకు కూడా నాకు ఆ విషయం తెలియదు, 6 గంటలకి ఫోన్ చేసి చెప్తే వెంటనే మా పిఏ ద్వారా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అప్పటి వరకు నాకు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి మర్డర్ జరిగిన 6 గంటలో జగన్మోహన్ రెడ్డి పిఏకి, భారతీ పిఏకి ఎట్లా ఫోన్ చేశాడు అనేది తెలియాలండి. ఇవాళ ఇది పెద్ద కాన్స్పిరసీ అండి. 40 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఆటలో రాష్ట్ర ప్రజలు, తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలంతా కూడా మోసపోయారండి. ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన దానికి అతను ఆ రోజు కోడికత్తి కేసు కానివ్వండి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, ఆలోచించాలి ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఒకవేళ వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీ సీటు కోసమే పట్టుబడి ఉంటే, పట్టుబట్టి నాకే ఆ సీటు ఇవ్వాలని అనుకుని ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి నచ్చ చెప్పలేకపోయి ఉండేవాడా? దానికోసం ఈ హత్య చేపించాల్సినంత అవసరం ఉందా? కేవలం వివేకానంద రెడ్డి గారిని ఎంపీ టికెట్ అడిగాడు, వాళ్ళ మధ్యన ఏదో గొడవలు వచ్చినాయి అందుకని చంపేశారు అనేది ఒక వాదన వినిపిస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటంటే, ఎవరొకళ్ళు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాలి, ఆ ఇన్సిడెంట్ ద్వారా జనాల్లో ఒక సింపతి రావాలి, ఆ సింపతితో మనం గెలిచిపోవాలనేది ఆలోచన అండి. కేవలం 2:30 గంటలకు మటర్ జరిగితే 3 ఇంచుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, ముందుగా పోయి అక్కడ మటర్ జరగలేదు, గుండెపోటుతో చనిపోయాడని చెప్పినటువంటి వ్యక్తి, మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా ఏది సిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులకి, పోలీసులు వచ్చి చూసి ఇది మర్డర్కి అయితే గుండెపోటు కాదు, అనుమానాస్పద మృతి అని చెప్పి వాళ్ళు చెప్పిందాకా కూడా వీళ్ళు ఆ డ్రామాని కంటిన్యూ చేశారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ముందుగా గొడ్డలితో నరికి చంపాలనేది వాళ్ళ ఆలోచన కాదండి. అక్కడ ఏంటంటే ఏదో ఒక రకంగా పైకి గాయాలు కనపడకుండా ఆయన్ని చంపి గుండెపోటు కింద చిత్రీకరించాలనేది ఒక ఆలోచన. కాకపోతే ఆ మటర్ జరిగేటప్పుడు ఆయన ప్రతిఘటించి ఉంటారు, ఆ భయంలో వీళ్ళు మా గొడ్డలతో ఎట్లా పడితే అట్లా విచక్షణారహితంగా ఆయన్ని గొడ్డలతో నరికి చంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతటికైనా తెగిస్తాడు అనేది ఈ వివేకానంద రెడ్డి గారి హత్య ద్వారా నిరూపితమవుతా ఉంది. అలాగనే నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది విజయ్ గారు, ఈ అధికారం కోసం సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారినే చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రయాణంలో మృతి చెందారంటే నాకు ఇవాళ డౌట్లు వస్తా ఉన్నాయి. బహుశా ఈ హెలికాప్టర్ యాక్సిడెంట్ లో కూడా, ఆ హత్యలో కూడా వీళ్ళ ప్రమేయం ఉందేమోనని ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోతే వెంటనే నన్ను ముఖ్యమంత్రిని చేస్తారనేటువంటి ఆలోచనతో ఆయన ఆ మర్డర్ చేసి ఆ హెలికాప్టర్ ప్రమాదాన్ని సృష్టించి ఉండవచ్చు. రకరకాలుగా మనం మాట్లాడుకుంటే చాలా అట్లా మాట్లాడుకోవచ్చు, కానీ రాము గారు దాని మీద రకరకాలుగా జరిగినాయి కదా, ఎంక్వైరీలు జరిగినాయి, అన్ని తేల్చారు కదా. ఓకే, ఎంక్వైరీలు జరిగినాయండి, ఎంక్వైరీలు ఇప్పుడు కూడా అండి, సిబిఐ ఎంక్వైరీ వచ్చే వరకు కూడా సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకోకపోతే ఈ కేసును కూడా అట్లానే క్లోజ్ చేసేవాళ్ళు అండి, ఈ కేసును కూడా అట్లానే క్లోజ్ చేసేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఆ రోజున జరిగినటువంటి హత్య తర్వాత
ఏ హాస్పిటల్ కైతే తీసుకెళ్లి చనిపోయినటువంటి శవానికి కుట్లేశారో వాళ్ళ మామగారు భారతీ రెడ్డి గారి తండ్రి గారి హాస్పిటల్ గంగిరెడ్డి గారి హాస్పిటల్లో తర్వాత గంగిరెడ్డి గారు అనుమానాస్పదంగా మృతి చెందారు. అలాగనే ఆ కేసులో ఇప్పటికీ అనుమానాస్పద మృతులు మూడు జరిగినాయండి. నాకు తెలిసి మరి బహుశా దస్తగిరి ఎట్లా తప్పించుకున్నాడో వీళ్ళ కుట్రలోంచి వీళ్ళ హత్య ప్రయత్నంలోంచి నాకు అర్థం కావట్లేదు. లేకపోతే దస్తగిరిని కూడా బహుశా ఇన్ని రోజులు ఉంచేవాళ్ళు కాదు. సిబిఐ ఎంక్వైరీ పడింది కాబట్టి ఇంకా ఇరుక్కుపోతామని భయంతో వదిలేసినట్టున్నారు. కానీ లేకపోతే ముద్దుసేన్ కేసులో కానీ లేకపోతే పరిటాల రవి గారి కేసులో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలంతా కూడా వన్ బై వన్ అందరూ చచ్చిపోయారండి. అలాగనే ఈ కేసులో కూడా అందరినీ చంపేసి ఉండేవాళ్ళు. కానీ ఎక్కడో మిస్ అయింది, దస్తగిరి బయటికి బట్టగట్టాడు, దస్తగిరి ముందుకు వచ్చి అప్రూవర్ గా మాట్లాడి ఈ నిజాలన్నీ చెప్పాడు కాబట్టి ఇవాళ ఈ డొంక అంతా కదిలింది. కానీ లేకపోతే దీన్ని కూడా గుండెపోటు కానీ చిత్రీకరించి అది క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు దాంట్లో సిద్ధహస్తులండి. వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఈ రకంగా కిరాతకంగా చంపించి అంతఃపుర కుట్ర. నేను మొన్న కూడా చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్రెట్ ఉంది. వాళ్ళ అంతఃపురంలో భారతి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగానే ఈ పరిపాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కడో వీళ్ళు రహస్యం.